హాయ్ వ్యూస్ వెల్కమ్ టు టీవీ బేజవాడ రైల్వే స్టేషన్లో శనివారం కుళ్లిన మటన్ భారీగా పట్టుబడింది విశాఖపట్నం ఢిల్లీ నుంచి వచ్చిన పార్సిల్ బాక్సుల్లో మేక గొర్రె తలకాయలు కాళ్లను గుర్తించారు ఖాదర్ అనే వ్యక్తి పేరిట ఈ పార్సిల్ బాక్సులు వచ్చాయని పోలీసులు గుర్తించారు ఖాదర్ మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తిని పార్సిల్ బాక్సులను తీసుకెళ్లడానికి మరొకరు రావడంతో వాళ్ళిద్దరిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు కార్పొరేషన్ అధికారులు విశాఖ నుంచి పదహారు బాక్సులు ఢిల్లీ నుంచి ఒక బాక్స్ ఇదే విధంగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఒడిశా బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వీటిని ఇక్కడకు సరఫరా చేయించుకుని వీటిని విజయవాడ సహా వేర్వేరు ప్రాంతాల్లో మటన్ మాఫియా అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు విజయవాడతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మేక తలకాయలకు కాళ్లకు మంచి డిమాండ్ ఉంది తల ఒక్కొక్కటి వెయ్యి ఎనిమిది వందల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి అందుకే ఇతర రాష్ట్రాల్లో వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ తీసుకువచ్చి మటన్ మాఫియా అమ్ముతున్నట్లు సమాచారం ఇప్పటి వరకు ఈ విధంగా వేరే రాష్ట్రాల నుంచి సరుకు రవాణా జరిగింది వీటిని అక్కడ నుంచి తెప్పించి అమ్మిస్తున్న వారి గురించి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు ప్రజలు కూడా మాంసం కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు